నమస్తే మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల చేతిలో ఉండాల్సినటువంటి ఆయుధం ఏందంటే పుస్తకము. అందుకనే పుస్తకం చెప్తుందంట, తలదించి నన్ను చూడు, జీవితాంతం తల ఎత్తుకొని జీవించేలా నేను చేస్తాను పుస్తకం అంటుందంట. కాబట్టి మనం ఏదో మనం టీచర్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నా, లేకుంటే గురుకుల జాబ్కు ప్రిపేర్ అవుతున్నా, మనం పోలీస్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ జాబ్కు ప్రిపేర్ అవుతున్నా సరే, తప్పకుండా కొంతమంది అభ్యర్థులు నువ్వు టీచర్వా, నువ్వు పోలీస్ జాబ్ ప్రిపేర్ అవుతున్నావా, నువ్వు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నావా, గ్రూప్ 3కి జాబ్ కొట్టగలుగుతావా, గ్రూప్ 4త్ కొట్టగలుగుతావా అని ఇట్లా విమర్శించే వాళ్ళు ఉంటారు మనకు. అలా విమర్శిస్తున్న వాళ్ళ యొక్క మాటలు వింటూ ఆగిపోవడమా లేదా ప్రిపరేషన్లో కొనసాగిపోవడమా అనేటువంటిది ఆలోచించు మిత్రమా. ఎందుకంటే నీ నిజమైనటువంటి నేస్తాలు, నీ నిజమైనటువంటి మిత్రులు ఎవరంటే ఇప్పుడు పుస్తకాలు, పెన్నులు మాత్రమే. నీ నిజమైనటువంటి ఆయుధాలు ఏంటంటే ఈ సమయంలో నీ పెన్నులు, నీ పుస్తకాలు మాత్రమే. కాబట్టి ఒక్కసారి ఆలోచించు మిత్రమా, నీవు చదువుతూ ఉన్నప్పుడు పుస్తకంలోని ప్రతి అక్షరము ప్రతి క్షణం విలువైనదే అని నిన్ను గుర్తు చేస్తుంది. నువ్వు చదువుతూ ఉన్నప్పుడు పుస్తకంలోని ప్రతి పదం పద నీ విజయం వైపు పద అనేటువంటి విషయాన్ని నిన్ను గుర్తు చేస్తూ ఉన్నది. నువ్వు చదువుతూ ఉన్నప్పుడు పుస్తకంలోని ప్రతి లైన్ నీ యొక్క లైఫ్ మారుతుంది పద అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నది అనే విషయానికి మర్చిపో. అదే రకంగా నువ్వు చదువుతూ ఉన్నప్పుడు పుస్తకంలోని ప్రతి పారాగ్రాఫ్ ఫలితం నీ దగ్గరనే ఉంది మిత్రమా, విశ్రమించకు అనేటువంటి విషయాన్ని నిన్ను గుర్తు చేస్తుంది, మర్చిపోకు అని చెప్తున్నది. ఇంకా పుస్తకంలో చదువుతూ ఉన్నప్పుడు నీ పేజీ టర్న్ చేస్తూ ఉంటావు, ఆ టర్న్ చేసేటువంటి పేజీ చెప్తుంది నీ లైఫ్ టర్నింగ్ పాయింట్. ఎన్ని పేపర్లు తిప్పితే ఆ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది అంత త్వరగా వస్తుంది మిత్రమా. అందుకని పుస్తకాన్ని ఎట్టి పరిస్థితిలో వదలొద్దు అని చెప్తున్నది. కాబట్టి మిత్రమా, పుస్తకాలే నిజమైనటువంటి ఆయుధాలు, పెన్నులే నిజమైనటువంటి ఆయుధాలు, వాటిని వదిలిపెట్టకు. అవే నీ యొక్క జీవిత యుద్ధ రంగంలో గెలిపించడానికి ఉన్నటువంటి నీ యొక్క ఆయుధాలు అనేటువంటిది. నమ్ము మిత్రమా, ఎన్నిసార్లు నువ్వు బుక్ను రివిజన్ చేస్తుంటే, ఎన్నిసార్లు దానిపైన పట్టు సాధిస్తే తప్పకుండా ఉద్యోగం పొందుతావు. అవే నీ జీవితాన్ని నడిపించేటువంటి ఆయుధాలు అనే విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నిజ జీవితంలో నీళ్లతో స్నానం చేసేవాడు బట్టలు మాత్రమే మారుస్తాడు మిత్రమా, చెమట చుక్కలతో స్నానం చేసేవాడు చరిత్ర సృష్టిస్తాడు. ఆ చరిత్ర సృష్టించడానికి, నీ లైఫ్ చేంజ్ చేయడానికి చూస్తున్నవే వీడియో, నీవు మాత్రమే నీ జీవితాన్ని మార్చుకోగలవు. కాబట్టి చరిత్ర సృష్టించాలంటే కష్టపడాల్సింది నువ్వే మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పుస్తకాన్ని వదిలిపెట్టొద్దు. అదే రకంగా నిజ జీవితంలో కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, ఉన్నోడికి కష్టం వస్తే ఊరంతా చుట్టాలే అవుతారంట, లేనోడికి ఆపదొస్తే అయినోళ్ళు కూడా పరాయి వాళ్ళుగా మారిపోతారు మిత్రమా. నీ దగ్గర డబ్బుందా, నువ్వు వాట్సాప్ చూసేటప్పుడు కూడా నీ స్టేటస్ ఏం పెట్టుకున్నావు, నీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది, అదే రకంగా నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది, నువ్వు మాట్లాడేటప్పుడు నీకేమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా, నువ్వేమో సాధించగలిగావా అనేటువంటి తీరుతోటి సమాజం చూస్తుంది నువ్వేంటో నిరూపించుకునేటువంటి సమయం మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి కోసం కూడా సమయాన్ని వేస్ట్ చెయ్యకు. నీ కొరకే 24 గంటలు కేటాయించుకో, నీ కోసం మాత్రమే కేటాయించుకో. సమయాన్ని నీ కోసం కేటాయించుకోగలిగితే జీవితాంతం నీ పైన ఆధారపడి ఉన్నవాళ్ళు, మీ అమ్మ నాన్న కావచ్చు, నీ యొక్క కుటుంబం కావచ్చు, నీ యొక్క పిల్లలు కావచ్చు, నీ యొక్క భార్య కావచ్చు, ఎవరైనా సరే నీకు తోడుగా జీవితాంతం హ్యాపీగా ఉంటారు. కాబట్టి మిత్రమా, నీ సమయాన్ని నువ్వు మాత్రమే సరిగ్గా వినియోగించుకో. తప్పకుండా సమయంతో సమరం చేయి, అనుకున్నది సాధించేయి మన యొక్క కాన్సెప్ట్. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో సమరం అనేటువంటిది మొదలు పెడితే తప్పకుండా ఆ సక్సెస్ సాధించేదాకా, దానికి మనం చేరుకునేదాకా విశ్రమించవద్దు. ఇంకా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మేము సిటీకి వెళ్ళలేకపోతున్నాం సార్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది సార్, సిటీలో ఉంటే కొన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్, బాగా చదువుకోవచ్చు సార్, లైబ్రరీకి వెళ్ళొచ్చు సార్, లేకుంటే ఏదైనా ఎక్కడికైనా స్టడీ హాల్కి వెళ్ళొచ్చు సార్ అని చెప్తుంటారు. పల్లెటూరు పిల్లలకు, పల్లెటూరులో పెరిగినటువంటి ఎవరైతే పల్లెటూరులో పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పల్లెటూరుని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, కానీ నేనైతే సంతోషపడతా. పల్లెటూరులో పెరిగినటువంటి ఎవరైతే పల్లెటూరులో ఉండి చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ ఫలితం వచ్చినప్పుడు ప్రభంజనం అనేటువంటిది సృష్టించే విధంగా ఉండాలి.
పల్లెటూరులో ఉన్నటువంటి చదువుకుంటున్న వాళ్ళు ప్రతిపగల పిడుగుల్లాగా పేలాలి ఆ రకంగా మీ ప్రిపరేషన్ అనేటువంటిది సాగాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పల్లెటూరు అనేటువంటి వర్డ్ వాడొద్దు మిత్రమా అందరూ ఈక్వల్ ఇక్కడ కాబట్టి ఇంకా చాలా మంది సార్ మాది మారుమూల గ్రామం సార్ మేము కొద్దిగా చదవలేకపోతున్నాం సార్ కొద్ది అనుకూలంగా లేదు సార్ ఎందుకు అనుకూలంగా లేదు మారుమూల గ్రామం అంటున్నావు కదా మారుమూల గ్రామంలో చదివి రిజల్ట్ వచ్చేటప్పుడు నీ పేరు మారు మోగే విధంగా ఉండాలి నీ గురించి టీవీలో రావాలి మిత్రమా అలా చదువు చదవగలే సత్తా నీలో ఉంటే చదవగలే సామర్థ్యం నీలో ఉంటే చదవాలనే ఆసక్తి నీలో ఉంటే తప్పకుండా అనుకున్నది సాధించేస్తావు కాబట్టి మిత్రమా పల్లెటూరులో ఉన్నాను మారుమూల గ్రామంలో ఉన్నాను ఇవన్నీ వదిలిపెట్టు జాబ్ సాధించాలంటే బుక్కు పట్టాలి అంటే మిత్రమా పల్లెటూరులో చదువుతున్నాం సార్ మేము మారుమూల గ్రామంలో చదువుతున్నాం సార్ అనేటువంటి విషయం నీ మైండ్లో రావద్దు ఎందుకంటే నీ కోసమే చెప్తున్నా ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్ నేను పల్లెటూరులో ఉన్నాను సార్ నేను మారుమూల గ్రామంలో చదువుతున్నాను నాకు చదవాలని కోరిక ఉంది కానీ చదవలేకపోతున్నాను సార్ అనేటువంటి విషయం చెప్తావు కదా నీ కోసమే సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా చదువుతున్నారు అనేటువంటి విషయం కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒక్కసారి చూడు వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు నువ్వెందుకు కష్టపడలేకపోతున్నావు మిత్రమా ఒక్కసారి ఆలోచించు గ్రామంలో ఉండి గమ్యం చేరడానికి అడ్డంకిగా ఏది లేదు నీ ఆలోచన తప్ప పల్లెటూరులో ఉండి ప్రతిభని అడ్డు వచ్చేటువంటిది ఏది లేదు నీ ఆలోచన తప్ప మారుమూల గ్రామంలో ఉండి అడ్డంకిగా మారినటువంటి అనేక సమస్యలను అధిగమించి నువ్వు అనుకున్నది సాధించే మిత్రమా నిజ జీవితంలో సమస్యలన్నీ వదిలిపెట్టు బుక్కు పట్టు జాబ్ కొట్టు అదే మన యొక్క లక్ష్యం కాబట్టి మిత్రమా మిత్రమా ఇప్పటి వరకు నువ్వు చదివినవా చదవలేదా అనేటువంటిది పక్కన పెట్టు కానీ ఇప్పుడు నుంచి గుర్తుపెట్టుకో తప్పకుండా ఉన్నటువంటి ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతావు సాధించి తీరుతావనే నమ్మకం నీపైన నాకుంది కాబట్టి సాధించగలుగుతా అనేటువంటి శక్తి సామర్థ్యము నీకంటే నీపైన నాకు నమ్మకం ఉంది మిత్రమా నీపైన నీకు నమ్మకం ఉందా లేదా అనేటువంటిది కామెంట్ రూపంలో పెట్టు నువ్వేం సాధించదలుచుకున్నావో ఏం చెయ్యాలనుకున్నావో కామెంట్ రూపంలో తెలియజేయి తప్పకుండా వచ్చే తీరుతుంది నువ్వు సాధించే తీరుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజ జీవితంలో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో కామెంట్ రూపంలో ఎస్ ఐ క్యాన్ అచీవ్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయి మిత్రమా తప్పకుండా నువ్వు సాధించగలుగుతావు కాబట్టి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి జాబ్ అలర్ట్స్ అనేటువంటిది తప్పకుండా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.